హాట్ క్యారేజీలో పెట్టు, తర్వాత తీసుకుంటాను. ఇది పెసరటేం కాదు, ఇవాళ కార్తీక సోమవారం. మీరెలాగూ పూజలు చేయరు, కనీసం హారతైనా తీసుకోండి, పుణ్యం వస్తుంది. ఎల్ఐసి పాలసీ తీసుకుని చస్తే డబ్బు వస్తుంది, అది ఇన్సూరెన్స్ రూల్. పేడ తీసుకుని గోడకేస్తే పిడక వస్తుంది, అది పేడ రూల్. హారతి తీసుకుంటే పుణ్యం ఎలా వస్తుంది, ఇది ఏ రూలు? అబ్బా, అన్నిటికీ రూలు రుబ్రోలు అనకండి. నాకు దేవుడంటే నమ్మకం లేదు, అయినా నువ్వు పూజలు చేస్తున్నా ఎందుకు ఊరుకుంటున్నానంటే రూలు. భారత రాజ్యాంగం ప్రకారం వ్యక్తి స్వేచ్ఛకు అడ్డు రాకూడదు అని రూల్ ఉంది. సో నీ ఇష్టం నీది, నా ఇష్టం నాది, దాన్ని క్రాస్ చేస్తే నేను ఒప్పుకోను. సారీ అబ్బబ్బా, ఒక దేవుడు లేదు, దండం లేదు, మీ వెర్రితో నాకు పిచ్చెక్కుతుంది. నాకు నిన్ను కట్టుకున్నప్పుడే ఎక్కింది. అంత బాధపడేవాడు పెళ్లి కాకముందు నా కోసం గోడ ఎందుకు దూకారో? నేను నీ కోసం దూకానా? బంతి కోసం దూకాను. మీ నాన్న నీ కోసం అనుకుని గొడవ చేసి బూర్లు చేసి పెళ్లి చేసాడు. వెళ్ళి కాఫీ పట్రా. అయ్యగారు వచ్చేసా. గోడ కుర్చీవై నేను వెయ్యమన్నది గోడ కుర్చీ, గోడకి కుర్చీ కాదు. ఎందుకు వెయ్యాలి? పనెగ్గొట్టి పారిపోయినందుకు. నేనేం పారిపోలేదు, సిక్ లీవ్ పెట్టి నటరాజు దగ్గరికి వెళ్ళాను. ఆయన డాక్టరా? కాదు, మా వంశ విరాట్. ఏ హోటల్లో దిగాడు? హోటల్లో దిగడాక ఆయన మనిషి కాదు, సాక్షాత్తు చిదంబరంలో కులం ఉన్న నటరాజ స్వరూపం. కష్టపడి వెళ్ళాను. వెళ్ళేం చేశావు? కొబ్బరికాయ కొట్టాను. కొడితే వచ్చింది? ఒక చెక్క ప్రసాదం వచ్చింది. అంటే రెండో చెక్క బొక్క అన్నమాట. ఖర్చు ఎంతైంది? 2000. అదో బొక్క. ఆ మాత్రం దానికి చిదంబరం దాకా వెళ్ళాలా? దేవుడు ఎక్కడ పడితే అక్కడ ఉంటాడంటారు, ఆ రూల్ ప్రకారం మనింట్లో కూడా ఉంటాడు. అలాంటప్పుడు సపోజ్ ఆ కొబ్బరికాయ మనింట్లోనే కొడితే రెండో చెక్క కూడా పచ్చడికి మిగిలేది, 2000 దోల తీరేవి కాదు కదా? 2000 రెండో కొబ్బరి చెక్క అని చూసుకుంటే మా వంశ సాంప్రదాయం దెబ్బతింటుంది. నీకో వంశం దానికో బోడి సాంప్రదాయం. అయ్యగారు నన్నేమైనా అనండి, నా వంశాన్ని మాత్రం ఏమీ అనద్దు. అంటే ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? ఏం చేస్తావు ఏం చేస్తావు అని నన్ను కన్ఫ్యూజ్ చేయకండి సార్. ఏదో ఒకటి చేసేయగలను. కంట్రోల్ కంట్రోల్. నా బాధ ఏంటంటే నువ్వే ఒక బెల్లం కొట్టిన రాయి, ఆ చిదంబరంలోది రాయే. అంటే ఒక రాయి ఇంకొక రాయిని చూడడానికి చిదంబరం దాకా వెళ్ళిందన్నమాట. ఏంట్రా సౌండ్? జేబులో జంతికలు నలిపాను. ఎందుకు? తినడానికి ఈజీగా ఉంటాయని. రూల్స్ ప్రకారం జంతికలు జంతికలుగానే తినాలి. అలా నలిపి రూల్స్ తప్పేవో రాయిచ్చి కొడతాను. అవునరే, చిదంబరంలో మీ నటరాజస్వామి ఎలా ఉంటాడరా? వెరీ గుడ్. అలా ఒక గంట సేపు నిలబడి. నేనా? నువ్వే. నేనెలా నిలబడగలనండి బాబు? ఏ, మీ వంశదైవం నిలబడగలేదు నువ్వు నిలబడడానికి? ఆయన రాయండి బాబు. నేను చెప్పేది అదేనండి బాబు. నించో. ఏంటమ్మా? ఏం లేదన్నా, ఆయన పోస్ చూసి. వాడేమన్నా తాజ్మహల్ అలా చూస్తుండిపోవడానికి? నీకెప్పుడు కావాలంటే అప్పుడు అలా నిలబడతాడు. అన్నట్టు ఆ దిలీప్ మరి రూల్స్ రెగ్యులేషన్స్ లేకుండా తయారయ్యాడు. ఇంతవరకు అద్దె ఇవ్వలేదు. ఒకసారి వెళ్ళి అడిగిరా. అలాగే నాన్న. ఏమండి దిలీప్ గారు, మీరింకా అద్దె ఇవ్వలేదట? రూల్స్ రంగారావు గారంటే ఏమనుకున్నారు? రూల్స్ తప్పితే రాయిచ్చు కొడతారు. నేను రూమ్ ఖాళీ చేస్తాను దివ్య. అంటే ఈసారి కూడా ఇంటర్వ్యూలో? మామూలే, సెలెక్ట్ అవ్వలేదు. దానికి ఇంత డల్ అయిపోవాలా? ఓపిక వెయిట్ చేయాలి. అదే ఎన్నాళ్ళని ఉద్యోగం కోసం నేను, నా కోసం నువ్వు ఎన్నాళ్ళైనా వెయిట్ చేయగలం. కానీ మీ నాన్నగారు వెయిట్ చేయలేరుగా. పాపం ఆయనకేం ఉద్యోగం ఉన్నవాడిని అల్లుడిగా తెచ్చుకోవాలని ఆశ. ఆయన అలా ఆశపట్టంలో తప్పులేదుగా. వయసు వచ్చిన కూతురికి పెళ్లి చేయాలని ఏ తండ్రికైనా ఉంటుందిగా. అందుకని మా నాన్న తెచ్చిన సంబంధం చేసుకోమంటావా? నా వల్ల కాదు. మన కోసం కన్నవాళ్ళని బాధపెట్టకూడదు దివ్య. నాకు వేరొకరితో పెళ్లే వెళ్ళిపోతే నువ్వు సంతోషంగా ఉండగలవా? చూడు, నాకు పెళ్ళంటూ జరిగితే అది నీతోనే జరగాలి. నా మెళ్ళో తాళంటూ పడితే అది నీ చేతులతోనే కట్టాలి. ఏంట్రా, నువ్వు నా ఫ్రెండ్ కాదురా, నా లైఫ్ కే ఎండవే. నువ్వు ఆ ఫోటోలో అమ్మాయిని చూసిన దగ్గర నుంచి మాకు హైదరాబాద్ మొత్తం 100 సార్లు చూపించుంటావు. చాలు, ఈ జీవితానికి చాలు. మీకు మీ ఫోటో పాపకే నమస్కారం, సెలవు. రే, నువ్వు లేకపోతే నేను అమ్మాయిని ఎత్తకలేను రా, నువ్వు రా చెప్తాను. అందుకని నన్నే లేకుండా చంపేస్తావా? రే, ఆ కారులో కూర్చుని కూర్చుని సిట్టింగ్ లోనే సమాధైపోయా ఉన్నాను రా, నన్ను వదిలేరు బాబు, నేను అర్జెంట్ గా రూమ్కి వెళ్ళాలి. రే, నా ఫ్లాట్ లో బాత్రూమ్ అంత ఉండరా నీ రూమ్? అయినా ఇంత అర్జెంట్ గా ఏం చేస్తావరా? అదే, ఆ బాత్రూమ్ లోనే అందరూ చేసేదే చేస్తానికి. ఇదిగో అదే ఇక్కడే చేయొచ్చు కదా. ఎక్కడ పడితే అక్కడ చేసేస్తావా? పోనీ, నా ఫ్లాట్ ఓకేనా?
చచ్చా నీ ఫ్లాట్ లో నేను టాయిలెట్ కి వెళ్తే ఏం బాగుంటదరా నా ఫ్లాట్ నీ పేరున రాసేస్తే కామన్ గా అన్నావా కంగారులో అన్నావా ఇది ఫ్లో లో వచ్చిన డైలాగ్ కాదురా నా గుండెలోంచి దూసుకొచ్చిన డైలాగ్ నువ్వు ఆ మాట మీద ఉండిపో రిస్ట్ చైన్ ఎప్పుడు పెట్టుకుందాం ఆ అమ్మాయి మెళ్ళలో తాళి కట్టగానే నా ఫ్లాట్ తాళాలు నీ చేతిలో ఉంటాయి ఇది ఫైనలా అవును చూడు ఇప్పటిదాకా ఇది నీ పెళ్లి సమస్యరా ఈ క్షణం నుంచి నా ఇల్లు సమస్య పద ఇంకో రౌండ్ చేద్దాం పద ఎవరు లోపల ఉరే ఇల్లెవరో తలపట్టుకు డైరెక్ట్ వచ్చేసారు సార్ సూర్య గారు నేనే ఏంటయ్యా లామినేషన్ చేయమని చిన్న ఫోటో ఇచ్చారు కదా యా చిన్నదిగా ఉందని చింపేశారా అబ్బే మా సైజ్ ఉన్నదని మీ సైజ్ లామినేట్ చేసి తీసుకొచ్చాం ఓహో ఎలాండి చాయ్కి ఎలాండి చాలా బాగుందిరా బాగుంది కాబట్టి అమ్మాయిని ప్రేమిస్తున్నారా నేను అన్నది అమ్మాయిని కాదు లామినేషన్ సటైర్ లేడం తెలుసు కానీ అమ్మాయి అడ్రస్ పట్టుకోవడం తెలియదు మనకి అడ్రస్ దొరకాలంటే ఒకే ఒక మార్గం ఉందిరా ఏంటి అది మళ్ళీ నీకు కవర్ రావాలి ఆ కవర్ లో ఈ అమ్మాయికి పెళ్ళైన ఫోటోలు ఉండాలి ఈ అమ్మాయికి పెళ్లి చేసేసాం ఈ అమ్మాయికి పుట్టే పిల్ల నచ్చితే చెప్పండి ఇంకో 20 సంవత్సరాల తర్వాత మీకు ఇచ్చి పెళ్లి చేస్తాం లెటర్ ఉండాలి నోర్మి నేను అసలు టెన్షన్ లో ఉంటే నీకంటే మేము ఎక్కువ టెన్షన్ పడేస్తాం నీకేంటో టెన్షన్ ఫ్లాట్ ఇస్తానగా అదేరా బాబా ఆ యాదవ్ ఫ్లాట్ కి టెంటో బట్టి మా బతుకులు అలా ఇచ్చినాయి నీ ఫ్లాట్ కి టెంట్ అయ్యే మందేసి మా ఇంటి ఓనర్ గాని కొట్టేశాను ఆ డైలీ రూమ్ ఖాళీ చేసే మనం సంటేస్తున్నాడు నీ ఫోటో నా ఇంటికి వచ్చిందిరా బాబు అలా చూస్తున్నావంటే నేను చూస్తుంటే కోపం వచ్చేస్తుంది నాకు మేము ఇక్కడ ఏడుతుంటే నీకు నవ్వులాటుకుందా పైగా మన అందాన్ని దిశ తాలకుండా పక్కన బ్యూటీ పార్లర్ బోర్డు దాని మీద ఒక ఏమైందిరా అమ్మ ఎట్లా దొరికేసిందిరా అనూస్ బ్యూటీ క్లినిక్ ఒరే అదిగో ఆయిల్లేరా అమ్మాయి నుంచి ఫోటో తీసుకుని గేట్ కూడా అదేరా డెఫినెట్ గా ఆయిల్ ఏంటో పదరా ఏం జాతకరా బాబు సార్ ఇంట్లో ఎవరు లేరా ఉన్నారు వెరైటీగా ఉండదని అంతా లోపలుండి బయట తాళం వేసుకున్నారు లేకపోతే ఏంటయ్యా ఇంట్లో లేరు కాబట్టి బయట తాళం వేసుకుంది అదేనండి తాళం వేసుకుని ఎక్కడికి వెళ్ళారు వెళ్ళారు కాదు వెళ్ళిపోయారు సింగపూర్ లో సెటిల్ అయ్యారు అమ్మాయి కూడా వెళ్ళిపోయిందా వెళ్ళకపోతే బాబు సింగపూర్ లో ఉంటే అమ్మాయి హైదరాబాద్ లో ఉంటుందా మా నాన్న పైన ఉంటే నేను కింద తిరగట్లా అలాగే ఏమయ్యా చూడడానికి జెంటిల్మ్యాన్ లాగా ఉన్నాం పక్కన బేగ్ గణేష్ తిరుగుతున్నట్టు వేస్ట్ పిల్ల రేల్ అయితే అడ్రస్ కనుక్కోవడం ఎలారా రై సింగపూర్ లోనే కాదు ప్రపంచంలో ఎక్కడున్న పట్టుకు తీరాల్సిందే హలో సార్ సింగపూర్ లో వాళ్ళు ఎక్కడ ఉన్నారు అడ్రస్ చెప్తారా నేనేమన్నా వాళ్ళ బంధువునా స్నేహితున్నా అడ్రస్ తెలిసి ఉండడానికి పోనీ ఎవరిని అడిగితే తెలుస్తుంది ఆ అమ్మాయి క్లోజ్ ఫ్రెండ్ అడిగితే తెలుసు అమ్మాయి ఎక్కడ ఇల్లెందుకు అమ్మాయి వచ్చేస్తుంటేని రే నీ ఫోటో అమ్మాయి నాలెవరు కనిపిస్తే నీకేంట్రా అంత ఆనందం నీకు అమ్మాయి కనిపిస్తుందిరా నాకైతే త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ విత్ ఫర్నిచర్ నడిచి వెళ్తున్నట్టు ఉంది ఫ్లాట్ కి ఇచ్చి ఫ్లాట్ సంగతి తర్వాత ముందు అర్జెంట్ గా ఏరియాలో ఒక రూమ్ చూడు రూమా అద్దెక కుదరదయ్యా బ్యాచిలర్స్ కి ఏరియాలో రూమ్ దొరకడం చాలా కష్టం అబ్బో ఇప్పుడు ఇళ్ళ కోసం ఇద్దరం పెళ్లిళ్ళు ఎక్కడ చేసుకుంటామండి ఈ ఫ్యామిలీస్ కూడా ఒకప్పుడు బ్యాచిలర్స్ కదా ట్రై చేయండి కుదరదయ్యా కుదరదు అది కాదండి కుదరదంటే కుదరదంటే ఈ ఏరియాలో రూమ్ దొరకడం చాలా కష్టం కుదరదంటే కుదరదు బ్యాచిలర్స్ మాత్రం మనుషులు కాదా ఈ ఏరియాలో ఉండే ఫ్యామిలీస్ ఒకప్పుడు బ్యాచిలర్స్ కాదా ఇరగదీస్తా ఇదే మీరు ఉండబోయే ఇల్లు ఇదే ఇది అమ్మాయి ఉండే ఇల్లే కదరా ఏంటి అలా చూస్తున్నారు నచ్చలేదా నచ్చిన మాట అయితే సైలెంట్ గా పైకి రండి దయ్యాలు ఉన్నాయా దయ్యాలు అంటే రంగారావు గారు ఉన్నారు ఆయన ఎవరు ఈ ఇంటికి మొగుడే అదే ఈ ఇంటి ఓనర్ రండి ఇల్లు ఎలా ఉంది బానే ఉంది ఇందులో ఒకటి అద్దెకుంటున్నాడు ఎప్పుడు కలిసి చేస్తాడు ఇద్దరు కలిసి ఉండాలి ఓయ్ దిలీప్ 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 చాలా నెమ్మదస్తుడు ఇతనికి రూమ్ సెట్ చేసింది నేనే దిగి 4 సంవత్సరాలు అయింది ఓనర్ కి దిగినప్పుడు మాత్రం కనపడ్డాడు ప్రాబ్లమ్స్ ఎక్కువ ఇప్పటికి ఒక నెల కూడా అనుకున్న రోజుకి ఇవ్వలేదు సార్ ఇతన్ని రూమ్ లో ఉంచుకోవా ఇతన్నా
ఆలోచించండి రెండిద్దరూ షేర్ చేసుకుందాం షేరా పోని మొత్తం ఆవిడే ఇచ్చేస్తా అది నాకు బెటర్ అనుకోండి కానీ ఓనర్కి తెలిస్తే నేను మేనేజ్ చేస్తానుగా నాకు వదిలేండి ఎన్నాళ్ళలో నేను ఇక్కడ ఉన్నాను నా పనవగారు వెళ్ళిపోతాను నీ పని అయితే వెళ్ళాల్సింది ఆవిడ ఏమన్నారు అది దిలీప్ గారు ఒప్పుకుంటారంటున్నానండి ఓకే ఓ చిన్న కండిషన్ నా పర్సనల్ విషయాల్లో ఎప్పుడు ఇంటర్ఫీర్ కాకూడదు కుర్రాడికి అభిమానం ఎక్కువ వడ్డీ లేదా అప్పు కూడా తీసుకోడు మేము కూడా లేవు ఓకే మీ మ్యాటర్ సెటిల్ అయిపోయింది కాబట్టి ఇక నేను వెళ్ళొస్తాను రాకండి అలాగే సార్ తప్పకుండా मरी दूर पोको बैठक रा चूसे सेवा इस सार नू तपिंच को ले ना सोमतों कस्टार जितों तीस को चेनो नू कैश नडी चे काई तले इंद को एक नू आसुल तो चोचे सेनो ये में रंडे रंड रंडे बेग रंडे कोटेश्वर मुगर हलो వినాయకరావు గారు మిమ్మల్ని అక్కడే ఉంచేసి వచ్చేద్దాం అనుకున్నాను కానీ నా మనసే ఒప్పుకోలేదు మీకు సెంటిమెంట్ లేకపోయినా నాకు ఉన్నాయి పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా సైలెంట్ గా ఉండండి ఎలాగైతేనే మొత్తానికి రూమ్ లో సెటిల్ అయిపోయావు అలాగే అమ్మాయి లవ్ లో దించి నన్ని ఫ్లాట్ లో దించారా అవునరే నువ్వు అమ్మాయిని చూస్తే దిష్టిబొమ్మలా బిసిపోతావు మరి ఎలా పరిచయం చేసుకుంటావురా ఒరే మంతు ఆ అమ్మాయి అడ్రస్ కనుక్కోవడమే కష్టం అనుకున్నా కానీ కనుక్కున్నా ఈ ఏరియాలో రూమే దొరకదు అనుకున్నా కానీ తనుంటున్న ఇంట్లోనే రూమ్ లో అద్దెకి దిగాం అటువంటిది ఆటోమేటిక్ అమ్మాయి పరిచయం చేసుకుంటదరా అంతా ఆటోమేటిక్ గా జరిగిపోవడానికి ఏదైనా ఫ్రీ డెలివరీ అనుకుంటావా లవ్ మనమే ముందు సర్వ తీసుకుని పరిచయం చేసుకోవాలి లేదురా ఆ అమ్మాయి వచ్చి ఖచ్చితంగా పరిచయం చేసుకుంటుంది ఆహా దిలీప్ దిలీప్ హలో మీరా సర్ మిమ్మల్ని రై నన్ ఓ సారీ సారీ నేనేవరో మీకు తెలియదు కానీ మీరు నాకు బాగా తెలుసు అవును నేను మీకు ఎలా తెలుసు అదేం సార్ అలా అడిగారు అది మర్చిపోయే విషయం చూపించవే చూపించు ఇవాళ నువ్వు చూపించిందా గోదల్న ఏం జరిగిందండి ఎవడికి తెలుసు సినిమాకి వెళ్తే టికెట్ దొరకలేదు తిరిగి వస్తుంటే వీడు ఎవడో దారిలో పెళ్ళాన్ని కొడుతూ కనిపించాడు సరే మనం చేయలేని పని వీడు చేస్తున్నాడని చెప్పేసి సంతోషంగా చూస్తున్నాను చూపించవే చూపించు కట్టుకున్న మొగుడిని నేను అడుగుతుంటా చూపించడానికి నీకు ఏం మాయరోగమే ఒరే సచ్చినోడా ఎలా చూపించాలి నువ్వు ఎక్కడికమ్మా చూడు నన్న రోజు ఇదే గొడవ అయిపోయింది ఈ రోజు ఆ తాగుపోతే అంతు చూస్తాను నేను వద్దమ్మా అది భార్యాభర్తల గొడవ ఇప్పుడు కొట్టుకుంటారు తర్వాత కలిసిపోతారు మొగుడు పెళ్ళాల గొడవలు తలదోర్చడం రూల్ ప్రకారం కరెక్ట్ కాదు చదువుకున్న లూస్ తోడయ్యాడు వాడు వీడికి గురువట గురుగారు ఇళ్ళలో ఒక్కడు కూడా అర్థం చేసుకోవట్లేదండి
నా బాధ ఏంటో చెప్పండి మీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను ఆ నాకు చిన్న డౌట్ ఉంది అది క్లియర్ చేస్తావా క్లియర్ చేయడం ఏంటండి మీకోసం నా ప్రాణాలన్నీ ఇచ్చేస్తాను అడగండి ఈ పాలల్లో ఏమున్నాయి సగాని సగం నీళ్ళనే అవి నువ్వు కలుపుకున్నాయి ఆ ఒరిజినల్ పాలల్లో ఏమున్నాయి ఆ అచ్చేవదా మీకు ఈ పచ్చి పాలు తీసుకొని ఏడి చేసి అందులో మజ్జిగ సుక్క వేసాం అనుకోండి పెరుగు అవుద్ది ఆ పెరుగులో కమ్మ వేసి సయ్యం 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 అని చిలికాం అనుకోండి ఈ అన్నం అవుద్ది ఆ ఎన్నను పొయ్యి మీద పెట్టి కాసాం అనుకోండి నెయ్యి అవుద్ది అరే ఈ పాలల్లో ఇన్ని ఉన్నాయా ఉన్నాయి గురుగారు ఈ పాలతో పాలకోవ చేసుకోవచ్చు లస్సి చేసుకోవచ్చు ఏం చేసుకోబోవచ్చు ఒక్క పాలతో ఇన్ని ఎలా వస్తాయి వస్తాయి గురుగారు నేను నమ్మనయ్యా నమ్మండి గురుగారు నమ్మను ఆ పాలల్లో అన్ని ఉండవు ఉంటాయి గురుగారు ఉండవయ్యా ఉంటాయి అంటే అయితే చూపించు ఎలా చూపిస్తావండి ఏయ్ నువ్వేగా చెప్పావు ఇవన్నీ పాలల్లో ఉంటాయని ఆ చెప్తే ఎప్పుడు పడితే అప్పుడు అలా కనబడతాయండి టైమింగ్ల ప్రకారం వస్తాయి భార్య విషయంలో కూడా అంతేరా నీ మీద ఉన్న ప్రేమ అభిమానం ఆప్యాయత ఆయా సందర్భాలను బట్టి బయటపడతాయి నువ్వు అమ్మే పాలల్లో కలిసి ఉంటుందేమో కానీ ఆవిడ చూపించే ప్రేమాభిమానాల్లో కలిసి ఉండదురా రాత్రిళ్ళు ఫుల్గా తాగొచ్చి వాంతులు చేసుకుని దొరుకుతుంటే నీ ఒంటిని ఇంటిని శుభ్రం చేస్తుంది అప్పుడు ఆమె ఇంటి పని మనిషిరా ఖాళీ కడుపుతో పడుకుంటే చస్తావని బలవంతంగా లేపి నీకు అన్నముద్దలు తినిపిస్తుంది కదరా అప్పుడు ఆమె నీ భార్య కాదురా నీ తల్లి కూడా ఏమయ్యా ఇంతమంది జనంలో ఆవిడని పట్టుకుని కొడుతున్నావే ఆవిడ తిరిగి నేను కొట్టిందనుకో ఏం జరుగుతుందో ఆంధ్రప్రదేశ్ మొత్తానికి తెలుసు ఒకసారి ఊహించుకో తిరిగి నేను ఎందుకు కొట్టలేదో తెలుసా నువ్వు భర్తవనే గౌరవం ఆమె చూపించే ప్రేమ అభిమానం ఆప్యాయత ఆమె చేసే పనులు బట్టి తెలుస్తుంది గాని ఇలా పబ్లిక్గా నడవడం మీద చూపించలేదురా ఈ మాత్రం కూడా తెలుసుకుని నీకు పెళ్లి పెళ్ళం ఎందుకురా తప్పైపోయింది గురుగారు నా కళ్ళు తెరిపించారు ఇప్పుడు నాకు క్లియర్ గా అర్థమైంది ఏమర్థమైందిరా పాలు పెళ్ళం ఒకటేనండి బాబాయ్ అలా అని చెప్పి పాలం అన్నట్టు పెళ్ళాన్ని అమ్మకు సంపేత్తనం ఊరుకోండి సార్ ఎలా అమ్ముతాను ఆ విధంగా మీరు నాకు తెలుసు ఒక తాగుబోతు మూర్ఖుడికి వారి పద్ధతిలోనే వెళ్ళి మీరు నచ్చ చెప్పిన విధానం నాకు నచ్చింది అంతేకాదు స్త్రీల పట్ల మీకున్న అభిప్రాయాలు విన్నాక మీరంటే నాకు అభిమానం కూడా కలిగింది మీ ఫ్యాన్ అయ్యానంటే నమ్మండి సూర్య ఫ్యాన్స్ అసోసియేషన్ అంట ఆరోజు మిమ్మల్ని నేను కలుద్దాం అనుకున్నాను కానీ మీరు మిస్ అయ్యారు ఏదో ఒక రోజు మిమ్మల్ని తప్పకుండా చూస్తాను అనుకున్నానండి అలాంటిది మా ఇంట్లోనే మిమ్మల్ని చూస్తాను అనుకోలేదు దిలీప్ దిలీప్ ఎవడయ్యా నాకు తెలియకుండా నా ఇంట్లో కొత్తగా దిగాడట నాన్న ఈయన గుర్తుపట్టారా అరే ఈయన ఈయన తెలియకపోవడం ఏటమ్మా ఇన్ని పాలలో అంత పెద్ద ఫిలాసఫీ చెప్పాడు సార్ ఇతను నా ఫ్రెండ్ అండి కొన్ని రోజులు నాతో పాటే ఇంట్లో ఉంటాడు కొన్ని రోజులు ఏమిటయ్యా ఎన్ని రోజులు ఉంటాడు ఉండమను ఇలాంటి వాడు నా ఇంట్లో ఉంటే నా గౌరవం పెరుగుతుంది తప్ప తరగదు నువ్వు హ్యాపీగా ఉండు బాబు అలాగేనండి నువ్వు పదమ్మా చాలా ఆశ్చర్యంగా ఉంది సార్ రంగారావు గారు ఒక మనిషిని మెచ్చుకోవడం ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఇక్కడికి వచ్చి 4 సంవత్సరాలైంది దివి ఎప్పుడు అంత ఫ్రీగా నాతో మాట్లాడలేదు అలాంటిది మీతో ఇంత ఫ్రీగా మాట్లాడిందంటే మీ దగ్గర ఏదో విషయం ఉంది సార్ బాబు కూతులు ఇద్దరు కలిపి ఒకేసారి సర్టిఫికెట్ ఇచ్చారు రేపు ఆదివారం అమావాస్య చాలా మంచిదంట ఫ్లాట్ కేసు ఇచ్చారా పాలు పొంగించేస్తారా నువ్వు పాలు పొంగించాలంటే ముందు ఇంటి అల్లు నవ్వాలి అప్పుడే నీకు ఇసుకు